ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ప్రపంచాన్ని మోసం చేయటానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలను ఇంక్లూడింగ్ అవర్ ఇండియా ప్రపంచ దేశాలను అమాయక ప్రజలను దేశాల్లోని ప్రపంచ ప్రజల్ని మోసగిస్తూనే ఉన్నారు. కుమారుడు సంతోష్ చెప్పినట్టుగా వాళ్ళు చెప్పిందే మీరు నమ్ముతున్నారే తప్ప, వ్యవస్థ నమ్ముతుందో తప్ప, అది కాదు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేనప్పుడు వాళ్ళు చెప్పుతున్నవన్నీ తప్పని చెప్పటానికి మీ కొరకేమే వచ్చాము తప్ప, ఒక అబద్ధంలో నుంచి మిమ్మల్ని బయటకు తీయటానికి, ఒక అబద్ధం నుండి మిమ్మల్ని కాపాడటానికి, మాకు ఎవరి మీద ద్వేషం కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీసే పరిస్థితులు కానీ మా దగ్గర కనిపించవు. ఈరోజు చాలామంది శాస్త్రవేత్తలు, ముఖ్యంగా నాసా స్పేస్ ఏజెన్సీ, వీళ్ళు చంద్రుణ్ణి చూపిస్తున్నారు భూమికి దగ్గరగా ఉన్నదని, తర్వాత అంగారకుణ్ణి చూపిస్తున్నాడు. ఎందుకు మనకు చూపిస్తున్నారు అంటే, ప్రపంచం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ భూమండలం, భూలోకం, ఇది నాశనం అయిపోతుంది. ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళు, ఈరోజు అగ్రరాజ్యాలు కానివ్వండి, అగ్రరాజ్యాలకు ధీటైనటువంటి ఆ ఎత్తులో ఎదుగుతున్న వాళ్ళలో మన ఇండియా కూడా ఉంది. వీళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి, మారణాయుధాలు. రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన అణుబాంబుల కంటే హిరోషిమా నాగాసాకి మీద ప్రయోగించినటువంటి రెండు అణుబాంబులు, చిల్లల పిల్లలు ఆడుకునే చిన్ని కవరంబాలు లాంటివి అవి ఆ రోజు అవి, కానీ ఈరోజు టన్నులు టన్నులు బరువైన ఉన్నాయి. నాట్ ఓన్లీ యాటమిక్ పవర్, హైడ్రోజన్, బయోలాజికల్, ఇలా రకరకాలైనటువంటి మారణాయుధాలు తయారు చేసేసి అమెరికా లాంటి అగ్రరాజ్యం సామ్రాజ్య అధికారం, సామ్రాజ్యాలను ఎలాగైనా మన ప్రపంచ దేశాలను మనం కైవసం చేసుకోవాలనుకునే కొన్ని అగ్రరాజ్యాలు ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నాయి. సామ్రాజ్యవాదం అంటారు దాన్ని. వీళ్ళు తయారు చేసిన ఈ భయంకరమైన వెపన్స్ ఇరువురు మధ్య గొడవ జరుగుతున్నప్పుడు వీళ్ళకి అమ్ముతారు, వాళ్ళకి అమ్ముతారు, లాభం వ్యాపారం ఎందుకు చేస్తారంటే, ప్రజల మేలు కోరి, ప్రజల కొరకు, ప్రజల మీద ప్రేమ పుట్టి కాదు, ప్రజలను దోచుకునే విధానం. చీరకు చీర అంటాడు చిన్న కొట్టు, రోడ్డు మీద కొట్టాయన, చీరకు చీర, చీరకు చీరే నష్టం కాదా? కాదు. చీరకు చీరిచ్చినా నష్టపోయేది నువ్వు, షాపోడు కాదు. కానీ మనకు మాట నమ్ముతాం, సరుకు తెచ్చుకున్న తర్వాత కొంతకాలానికి మోసపోతాం. వ్యాపారం అంటేనే ప్రకటనల నిలయం, అలాగే మారణాయుధాలు కూడా ఆయా దేశాలకు వీళ్ళు అమ్ముతూ డబ్బు చేసుకుంటూ వాళ్ళకున్న నిధులను రాబట్టుకుంటూ వాళ్ళకున్నటువంటి సంపదను, దేశ సంపదను వాళ్ళు దోచుకుంటూ ఉంటారు. ఈ మారణాయుధాలన్నీ కూడా చూసిన తర్వాత ఇంక ఈ భూలోకం మండిపోద్ది, యుద్ధం అంటూ వచ్చిందంటే ఈ భూమండలం అంతా బూడిదైపోద్ది అనే ఒక నమ్మకానికి ప్రపంచ శాస్త్రవేత్తలు, ముఖ్యంగా పెద్దలైన దేశాల అగ్రరాజ్యాలు అమెరికా, జర్మనీ, చైనా, మరి గ్రేట్ బ్రిటన్ లాంటి పెద్ద పెద్ద ధనికమైనటువంటి సంపద కలిగినటువంటి డబ్బున్న దేశాలు, కనుక ఏదో ప్రాజెక్ట్ మనం ప్రారంభిద్దామని ముందు చంద్రుడి మీద ప్లాన్ చేశారు. 30 ఏళ్ల క్రితం చంద్రుడి మీద ప్రారంభించినటువంటి ఈ బిజినెస్ అంగారకుడు వరకు వెళ్ళింది ఈ రోజుకి. ఎందుకంటే
చంద్రుడిలో ఫ్లాట్లు వేసేసారు, ఒక ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు ఫ్రీ అని చెప్పారు, బిజినెస్ చేశారు. చాలామంది కొనుక్కున్నారు, మన హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కూడా కొందరు కొనుక్కున్నారు, విజయవాడలో ఉన్నారు కూడా కొనుక్కున్నారు. ప్రపంచ దేశాల్లో హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ చాలామంది అగ్ర హీరోలు కూడా కొనుక్కున్నారు. చంద్రమండలంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్స్, PLOTS ప్లాట్స్, నేల, మరి డాక్యుమెంటేషన్ కూడా అయిపోయింది వాళ్ళకి. ఇది చూస్తుంటే ఎందుకో తెలియని బాధ నాలో ప్రారంభమైంది. దేవుడు చెప్పిన ఎన్నో మెలకువలు గుర్తొచ్చాయి. ఆ మెలకువ ఒక్కసారి మనం బైబిల్లో చూద్దాం. అపొస్తల కార్యాలు 17:25 నుండి చూద్దాం. అపొస్తల కార్యాలు 17:25 నుండి తండ్రి అయిన దేవుడు భూమి మీద ఉన్న వారిని గురించి మన గురించి మాట్లాడుతున్న మాటలు. ఇది సందర్భం. బైబిల్ ఎంత గొప్పదో నిరూపిస్తున్నాం మేము ఈరోజు సమాజంలో. ఒకనాటి శాస్త్రానికి అది అందకపోయినా ఈరోజు మేము సాధించామనే శాస్త్రవేత్తలు నిలబెడుతున్నాం మేము. ఏం సాధించామని అడుగుతున్నాం. ఎందుకంటే కరప్షన్, యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది మనకి, ఇన్వెస్టిగేషన్ అని, సిఐడి వర్గాలని, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రజలను మోసగించే వాళ్ళు ఎవరైనా ఈ సమాజంలో ఉంటే వాళ్ళని పట్టుకోవాలి, నేరస్తులుగా ప్రజలకు చూపించాలి అని. మరి దేశాలే తప్పు చేస్తుంటే ఇంటర్నేషనల్ ఏమీ లేదు, మరి ఇక ప్రపంచవ్యాప్తంగా ఏది లేదు. మరి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది అమెరికాకు సంబంధించింది, అలాగే ఇండియాకు సంబంధించింది, అలాగే మాస్ రష్యాకు సంబంధించింది. మరి ప్రపంచంలో దేశాలన్నీ తప్పు చేస్తుంటాయి. యూనివర్సల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మేము, మా డిపార్ట్మెంటు, మేమేం చేస్తామంటే వీళ్ళని, మరి వాడి గురించి ఎవరు ఆలోచించట్లేదు. కొడుకు ఇందాక చెప్పాడు చూసారా, న్యూస్లో ఏదైనా వస్తే నమ్మేటమే, అమాయకులు మీరు. శాస్త్రవేత్త అనగానే వాడు అబద్ధికుడైనా మంచివాడు అని ముద్రేసేస్తారు మీరు. దేవుడు ఈ భూగోళం గురించి, భూమి గురించి క్రీస్తు పూర్వం 1500 నుంచి 1800 సంవత్సరాల కాలంలో ఎన్నో మాటలు రాయించాడు. అప్పటి నుంచి క్రొత్త నిబంధన వచ్చేసరికి లోక గారు ఈ పుస్తకాన్ని రాస్తున్నారు. అపొస్తల కార్యాన్ని రాస్తూ 17:25 దేవుడు భూమి మీద ఉన్న అందరికీ జీవాన్ని, ఊపిరిని సమస్తమును దయచేయవాడు. కనుక తనకు ఏదైనా కొదవై ఉన్నట్టు, కొదువై ఉన్నట్లు, ఏదైనా మనకు అక్కర ఇంకక్కరగా ఉన్నవేవైనా కొదువై ఉన్నట్లు మనుష్యుల చేతితో ఆయన సేవించబడేవాడు కాడు. ఏదో తనకేదో జరగక మనకేదో చెప్తున్నాడో మీరు అనుకోకండి. ఒక తండ్రి తన కుమారుడు గురించి చెప్పే ప్రతి మాటలో ప్రేమ ఉంటుంది, భద్రత ఉంటుంది, ఆలోచన ఉంటుంది. పరలోకపు తండ్రి అంతే. మనమంతా పరలోకపు తండ్రి పిల్లలు. 750 కోట్ల మంది ప్రపంచ జనాభా ఎవరో కాదు, వాళ్ళు సాక్షాత్తు సర్వేశ్వరుడు పిల్లలు. అందుకే నేను ఏం రాస్తున్నానంటే ఇందులోనూ క్రీస్తు శకం 33:66 రాయబడింది. అది 33వ సంవత్సరం నుంచి యేసు మరణించాడు కదండి, 33 నుంచి క్రీస్తు శకం 66 వరకు, నౌ 2015, ఈ 33 సంవత్సరాలలో రాసినటువంటి భాగం అది. ఆ భాగంలో ఏముందంటే ఈ సమాజానికి యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకడైన ఆదాము నుండి మనుష్యులందరినీ పుట్టించాడు అనేది అందులో ఉంది మాట. కాపురం ఎక్కడ పెట్టమన్నాడు, కాపురం ఎక్కడ పెట్టించాడు, మనిషిని ఎక్కడ చేశాడు అనేదాన్ని మనం బైబిల్లో వెళ్ళిపోతే పూర్వ చరిత్రలకి, ఈ మట్టిలో నుంచే చంద్రుడిలో ఉన్న మట్టి తీయలేదు, అంగారకుడిలో ఉన్న మట్టి తీయలేదు, గ్రహాల్లో ఏ మట్టి తీయలేదు, ఏ పదార్థం వాడలేదైనా,
ఇక విశ్వంలో డార్క్ మ్యాటర్లో నుంచి ఏమీ తీయలేదు. నేల మంటితో నరును నిర్మించి, నేల అంటే భూమి, మనం ఉన్న ఈ నేల ఏమండి, ఏమంటాడు వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందరేమో అని. దాని ముందు మాట ఏం చదివాను ఆయన, ఒకని నుండి ప్రతిజాతి మనుష్యులను సృష్టించి యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు. మీరు కాపురం ఎక్కడ పెట్టాలి? భూమి మీద కాపురం పెట్టాలని ఆయన అన్నాడు. అంటే వీళ్ళు భూమి మీద కాపురం పెట్టరనే సంగతి దేవుడికి తెలిసి అంటున్నాడా తెలియకంటున్నాడా మీరు ఆలోచించండి. ఏమండి, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు అని దేవుడు మన విషయంలో అంటున్నాడంటే, భూమి మీద కాపురం పెట్టడానికి ఇష్టపడని క్రూరులు సమాజంలో పుట్టుకు రాబోతున్నారు. మరి ఎక్కడ పెడతారు కాపురం? ఏమండి కాపురం ఎక్కడ పెడతారు? భూమి మీద పెట్టరట్టాళ్ళు. ఒక పాజిటివ్ వచ్చిందంటే దానికి నెగిటివ్ ఉంది. జాగ్రత్త నాయన అంటే అర్థమేంటి? ప్రమాదాలు జరుగుతుంటాయి. అసలు ప్రమాదాలే లేనప్పుడు జాగ్రత్త అని ఎందుకు చెప్పడం అనవసరం? మనం జాగ్రత్తను కూడా చెప్పనవసరం లేదు వాళ్ళకి. నో ప్రాబ్లం. మన గార్డెన్లో ఆడుకుంటున్నారు, మన క్యాంపస్లో ఆడుకుంటున్నారు, మన ఇంట్లో ఆడుకుంటున్నారు. జాగ్రత్తనైనా స్లాబ్ కానీ పడిపోద్ది అనట్టు ఏమిటి? మన ఇళ్ళు అది. బయట మన ఇల్లు విడిచి బయటకు వెళితే భద్రం బిడ్డ అంటాం, జాగ్రత్త బాబు అంటాం, జాగ్రత్త అమ్మా అంటాం, ఇంకేమంటాం? వెళ్తున్నానమ్మా అంటే అలాగనకూడదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. అంటే వెళ్ళిన వారు రాని పరిస్థితి నువ్వు బయటికి వెళ్ళే స్థలంలో ఉందని అర్థం. వెళ్ళిన వారు తిరిగి ఇంటికి వస్తారో రారో అనే ఒక భయంకరమైన స్థితి సమాజంలో ఉంది. కనుక మనం బాగా రోడ్డు మీద వెళ్ళిపోయినా ఆడు రావాలి కదా మంచిగా. మనం చాలా భద్రతా కట్టుబాట్లన్నీ మనం బాగుంటాయి. నేను చాలా పర్ఫెక్ట్ అని మనం అనుకోవచ్చు, కానీ అవతల వాడు పర్ఫెక్ట్ కాడు. కనుక ఈరోజు సమాజంలో స్థితి మనం ఆలోచిస్తే, వెళ్తాను అని అనకమ్మా, వెళ్ళొస్తాను అని చెప్పు. వెళ్ళి వస్తాను అంటే అర్థం ఏంటంటే వెళ్ళి వచ్చినంత వరకు జాగ్రత్తగా ఉండు అని అర్థం. అదే భద్రత దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు, అంటే భూమి మీద మనుషులు కాపురము చేయవలెను. ఎవడైనా మార్కెట్లోకి వచ్చి యాడిస్తాడు, చంద్రమండలం మీద ప్లాట్లు అమ్మబడును, కొనకండి. అంగారకుడు మీద స్టార్ హోటల్స్ నిర్మిస్తాము, నమ్మకండి. అంతరిక్షంలో గెలాక్సీలో మేడలు కడతాము, హర్మ్యానాలు కడతాము, నమ్మకండి. మీరు కాపురం ఉండవలసినది భూమి మీద మాత్రమే. ఎందుకు అన్నాడు ఇక్కడ? ఏమండి సైన్స్ ఏమి డెవలప్ అయిపోతుందండి? ఏమి డెవలప్ అయింది? ఏమి డెవలప్ అయితేనే కందిపప్పు 160 రూపాయల? ఏమి డెవలప్మెంట్ బాబు? ఎవరికి డెవలప్మెంట్? డబ్బు ఉన్నోడికి. నిజంగానండి సైన్స్ డెవలప్ అయిపోయి కోల్డ్ స్టోరేజీలు కట్టేశారండి. కోల్డ్ స్టోరేజీలు ప్రజల మీద ప్రేమతో పండిన పంట చెడిపోకుండా కోల్డ్ స్టోరేజీల్లో పెట్టి వాటి కొరత ఏర్పడినప్పుడు కోల్డ్ స్టోరేజీల్లో నుంచి బయటికి తెచ్చి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే అమ్మేటంతటి సాహసోపేతమైన నిర్మాణం అని ఆయన కోల్డ్ స్టోరేజు కట్టింది ఎవడో తెలుసా? మోసగాడు. ఎందుకు కట్టాడో తెలుసా? ప్రతి కాలంలోనూ అన్నీ పండవు, పండే కాలంలో పండించినవి తెచ్చి స్టాక్ చేస్తాడు. నీ లేమిని చూసి మార్కెట్లోకి దించి 10 రూపాయలకు రావాల్సింది 100 రూపాయలకు అమ్ముతున్నాడు. నిజంగా కోల్డ్ స్టోరేజీలు మనం తయారు చేసుకునే ఆహారం నిల్వలు దాచుకుంటున్నామంటే దేవుడు ఎంత గొప్ప, దేవుడు కాదు 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 సైన్స్ ఎంత గొప్ప, మరి డెవలప్ అయిపోయిందంటావా? డెవలప్మెంట్ కాదురా అది.
ఇట్స్ ఎ బిజినెస్. జనాన్ని మోసగించడానికి నువ్వు వాడుతున్న వాడుక పదం అది. ఏమండి యాడ్లోని ఏదో సబ్బు గురించి భలే చెప్తాడండి, సంస్కారవంతమైన సబ్బు అట, ట్రిపుల్ ఎక్స్. నమ్మకానికి అమ్మ వంటిది, మింగేస్తే హాస్పిటల్కి బెడ్కి అంకితం అయిపోతారు. నమ్మకానికి అమ్మ వంటిది ఏంటండి, మురికి బట్టలు ఉతికేది సంస్కారం. యాడ్స్ చూస్తున్నప్పుడు నవ్వు వస్తారు కదండి, పాప మన ఇరుబాగులో అలా టీవీ ముందు కూర్చొని పిచ్చోళ్ళు తప్పెట్టుకోండి, భలే 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 భలే. సంస్కారం సబ్బుకు కాదు, నీకు ఉండాలి. ఇవన్నీ చూస్తుంటే బిజినెస్ పీపుల్ చిన్న చిన్న బడ్డీ పెట్టుకున్న వారి దగ్గర నుంచి అతి పెద్ద స్టార్ హోటల్ నడిపించినంత వరకు, చిన్న కూలివాని నుంచి సైంటిస్టుల వరకు, దే ఆర్ ప్లేయింగ్ విత్ ద పీపుల్. జనంతో ఆడుకుంటున్నారు. దేవుని పిల్లలారా, భూమి మీదే మీ నివాసం. వెరీ గుడ్. భూమండలాన్ని సృష్టించాను, విశ్వాన్ని చేశాను, ఎన్నో గెలాక్సీలు చేశాను, కనిపించని పదార్థాన్ని చేశాను, కనిపించే పదార్థాలను చేశాను, అందులో భూమిని సృష్టించాను. అక్కడే ఉండాలి నా పిల్లలు అనుకున్నాడు ఆయన. నా పిల్లలు అక్కడే ఉండాలి, అందుకే దీన్ని ఏమన్నాం, ప్రకృతి ఓడి అన్నాం. ఈ విశ్వంలో అకార్డింగ్ జియోసెంట్రిక్ థియరీ, భూకేంద్ర సిద్ధాంతాన్ని మనం ఆలోచిస్తే, వీళ్ళు చెప్పకముందే బైబిల్ చెప్పింది కనుక, విశ్వం చక్రానికి, విశ్వానికి ఈ మధ్యలో ఉంది ఈ నేల, ఈ భూమి. మీరు ఇక్కడే ఉండాలి. ఏమండి, మీరు ఇక్కడే ఉండాలి. మన ఇల్లు చాలా పెద్దది, కానీ డబ్బు దాచుకునేది చాలా చిన్నది. మీ హోటల్ అన్నీ ఉన్నాయి, డ్రా ఇవి ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉంది, తర్వాత హీటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక తలుపు తీయగానే లోపల ఇనప్పెట్టుందండి, సేఫ్టీ లాకర్, ఎందుకంటే మీరు ఇందులో డబ్బులు కూడా దాచుకోవచ్చు అని. ఎప్పుడు కూడా సేఫ్టీ లాకరు చిన్నదిగానే ఉంటుంది. అది లాడ్జ్ అంత ఉంటుందా సేఫ్టీ లాకరు? లాడ్జ్లు ఎన్నో గదులు ఉంటాయి, ఆ గదుల్లో మంచి గదులు ఉంటాయి, ఖరీదైన గదులు ఉంటాయి, పెద్ద పెద్ద వ్యాపారస్తులు వస్తారు కనుక ఎక్కడో అందరికీ కనబడేటట్టు ఉండదు సేఫ్టీ లాకరు. ఆ గదిలో అది తీసుకు అద్దెకు తీసుకున్న వాళ్ళకే ఉంటుంది అది, అది అందరికీ ఎవరికి కనబడుతుంది. పైగా అది నంబరింగ్ లాక్, అది నంబర్ చేసుకొని మనం లాక్ చేస్తే అది లాక్ అయిపోతే తీరు. ఈ విశ్వానికి ఈ నేల సేఫ్టీ లాకర్. సేఫ్టీ మంచానికి సేఫ్టీ, లాడ్జ్లోను బకెట్లకు సేఫ్టీ, ఏమండి బెడ్షీట్లకు సేఫ్టీ, గడియారాలకు సేఫ్టీ, ఫ్రిడ్జ్లకు సేఫ్టీ. కానీ నువ్వు సంపాదించిన నీ కష్టార్జితమే, దానికి సేఫ్టీ లేదు, ఉండదు కనుక సేఫ్టీ. సృష్టి గురించి ఆలోచించుకుంటే సృష్టిలో అతి శ్రేష్టమైనది మానవ జీవితం, మనుషుడు, నరుడు, ఎందుకంటే సన్ ఆఫ్ గాడ్, దేవునికి ప్రియమైన పిల్లలు. మనం అట దేవుడికి చాలా ఇష్టం అంటారా, ఎంత ఇష్టం అంటే ఈ పాట చూడాలి మరి మనం. మనం దేవునికి చాలా ఇష్టం అంట, మనమే పిలిపించామండి మన పిల్లల్ని. అబ్బా ఆయన లవ్ అమోఘం అండి, ఎంత గొప్ప లవ్ అండి. మనం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం, అంతే కదా. ఏనైనా ఎప్పుడు చూసారు ఫస్ట్ సైట్లోనే లవ్ చేస్తారంటాడు. ఏం తెలిసిందిరా ఫస్ట్ సైట్లోనే లవ్ చేస్తావు, అమ్మాయి గురించి ఏమో తెలిసిందా నీకు? లవ్ ఎట్ ఫస్ట్ టైం, ఫస్ట్ సైట్. ఇదిగోండి మా బిడ్డ, నేను కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకున్నాను.
ఏమండి పక్కన చూడండి, బాగా ఓల్డ్ అయిపోయినట్టు ఉంది కదా. నన్ను ఎక్కించాల, నేను ఎక్కలేకపోతే భర్తనే. ఇప్పుడు ఆవిడని ఎక్కించాలి అందరూ. ఆ లవ్వెస్ట్ ఫస్ట్ సైట్లో అలాంటి ఎంపిక అయిపోయింది అది. బ్యాడ్ హ్యాబ్, బ్యాడ్ అయిపోయింది అనమాట నాకు. జాగ్రత్తగా ఆలోచించాలి కదా నాయన, మనం ఏదైనా ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. లవ్వెస్ట్ ఫస్ట్ సైట్ ఏం తెలిసింది? నీకేం తెలియకుండా లవ్ చేసావు కనుక అయిపోయింది నీ పని. కానీ దేవుని ప్రేమ గొప్పదర్రా, కన్న తండ్రి కదా. మనలో ఎన్నో మైనస్లు పాజిటివ్ ప్లస్లు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకున్న తండ్రి ఈ అందమైన ప్రకృతిని కలిగించాడు. వాట్ ఎ వన్, వాట్ ఎ బ్యూటిఫుల్ అండి ఇది. నిజంగా గాడ్స్ లవ్. మనం పుట్టలేదండి అంత ప్రేమించాడు ఆయన. పుట్టిన తర్వాత ఫేస్ చూసి ప్రేమించాం మనం లవర్నే. ఏమండి అబ్బాయి, ఏటంటే చేపల్లాంటి కళ్ళు, కొల్లేరులాంటి ముక్కు, కోటేరులాంటి ముక్కు ఏదో పొగుడుతుంటారు కవులు. ఏం ముక్కు, ముసలైపోగానే పడిపోద్ది ఒక సైడ్కి బరువైపోయి. పొడవ ముక్కు, చిలక ముక్కు అనుకున్నావు ప్రారంభంలో. 50 ఏళ్ళు దాటిన తర్వాత ఈ భాగాన్ని మయ్యలేక సైడ్ అయిపోతుంటుంది అది. ఈ సృష్టిలో దేవుడు భూమిని కేంద్రస్థానంలో పెట్టాడు బైబిల్ ప్రకారంగా, నాట్ ఫర్ సైన్స్. సైన్స్ ఇప్పుడు ఒప్పుకుంది భూకేంద్ర సిద్ధాంతాన్ని. ఒప్పుకు తీరాలి, నేను పుట్టాను కనుక లేకపోతే ఒప్పుకోరాళ్ళు. బైబిల్లో ఉంది కనుక, బైబిల్లో భూకేంద్ర సిద్ధాంతం ఉంది కనుక సెంటర్లో భూమిని పెట్టారు. సపోజ్ ఈ ఒకసారి మన గ్రౌండ్ని న్యాచురల్గా ఆలోచిద్దాం. దృశ్యం మామూలు కనబడుతుంది కదా కళ్ళతో. ఇక్కడ ఒక స్టేజ్ కట్టారు, సెంటర్లో నన్ను పెట్టారు, నాకు ఒక ప్రత్యేకాన్ని కుర్చీ వేశారు. అబ్బో ఎన్ని లైటింగ్స్ పెట్టారు, వెనకాల ఎంత స్క్రీన్ పెట్టారు, ఎంత బాగా ఉంది, అందంగా గ్రౌండ్ ఉంది, ఎంత సెక్యూరిటీ ఉంది, ఎంత చక్కగా ఉంది. మీరు ఇక్కడ కూర్చుండి నన్ను చెప్పినప్పుడు నేను ఇలా గోడ మీద ఏలబడతానన్నాను అనుకోండి, నేను ఆ గోడెక్కుతాను పైకంటే. పిచ్చి పట్టిందిరా నీకు, అందమైన నక్షత్రాలు, నక్షత్ర మండలాలు నిన్ను మధ్య పెట్టి, సూర్యుడిని దూరంగా పెట్టి, శుక్రుడిలో ఉన్న, గురుడిలో ఉన్న భస్మం అయిపోతావు కనుక. ముందు రెండు గ్రహాలు, సూర్యునికి మనకి మధ్య మధ్య రెండు గ్రహాలు ఉన్నాయి. ఏమండి, గురుడిలో పెట్టినా శుక్రుడిలో పెట్టినా బూడిద వాయుగోళాలుగా మారిపోతున్నాయి. అక్కడ జీవి బ్రతకలేదు. అలానే మన తర్వాత అంగారకులకు వెళ్తావా? అంతవరకు ఎందుకు? మన భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలకు వెళ్తేనే నీళ్లు గడ్డగట్టుకుపోయే పరిస్థితి. మన తర్వాత మరికొన్ని గ్రహాలను పెట్టి, దీనంతటికీ సంరక్షణలో సూర్యుడిని పెట్టి, ఆకాశ నక్షత్రాలను పెట్టి, దగ్గరగా ఒక చంద్రుని వెలిగించి, ఇక్కడే ఉండు నాయన నువ్వు అని దేవుడు ఈ సృష్టిని చేసి మన చేతికిస్తే అల్లక్కడ ఉంటాను అంటావా నువ్వు? పిచ్చి పట్టిందండి నాసాకి, పిచ్చి పట్టింది. దేవుని పిల్లలారా, దేవుడు భద్రత కోసం కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయించిన దేవుని మాటలండి ఇవి, నేను చెప్పేవి కావు. అందుకే ఏమన్నా, ఒకవేళ భూమి మీద ఉన్న మనం, భూమి మీద నివాసం చేస్తున్న మనం దేవుడు లాంటి వాడిని కనుక్కుంటాము, ఆయన్ని కనుక్కోవటానికి అడ్రస్ మనకు దొరకకుండా పోతుందేమో, లేదా నా గురించి కానీ అంతరిక్ష నౌకల మీద పైకి వచ్చేస్తారేమో అని దేవుడు ఏమంటున్నాడు చూడండి. బైబిల్లో వచనం చెప్పినాను, 17వ అధ్యాయం అపొస్తల కార్యాలు 27, నన్ను వెదుకు నిమిత్తము. దేవుణ్ణి మనిషి వెతుకుతాడా? దేవుణ్ణి మనిషి వెతుకుతాడా? అది ఎప్పుడో పోయింది. ఆయన ఎంత అమాయకుడండి మన తండ్రి, ఎంత పిచ్చిగా ప్రేమించాడు చూసారా. నిజంగా అండి, ఒక్కొక్క జంతువుని, వాటికి వేసిన రంగుల్ని, వాటికి ఇచ్చిన ఆకారాన్ని ఏంటండి అంత వండర్ఫుల్ అండి. ఎవడో 4 రంగు ఈ గోడ మీద విసిరేస్తాడు ఇలా టపా 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 టపా. 3 కొంచెం ఎన్ని రంగులు వేసాడని బ్రష్లు పట్టుకుంటాడు,
కెలికేస్తుంటాడు రంగులన్నీ కెలికేయడం మధ్యలో మిక్స్ చేసి ఓ ఫ్రేమ్ కట్టించి కళాబండమట. ఓరి నీ బండారం బయటపడదు. ఏం కళాబండవరా, కళాఖండ అంటే వాడు తినడానికి. ప్రతివాడు ఆర్టిస్టే. మన డావిన్సీ కూడా అన్నయ్య ఎంత అందమైన ప్రకృతితో, ఎన్ని రంగురంగుల పక్షులతో, ఎన్ని రంగురంగుల చేపలతో, ఎన్ని జంతువులతో, వాటి ఆకారాలతో నిన్ను ఆడిస్తూ, నిన్ను అలరిస్తూ, ప్రకృతి ఒడిలో నిన్ను పరుండబెట్టి రాత్రంటూ నీకు ఇచ్చి, అంతా పగలైతే నిద్ర రాక చచ్చిపోతావు కనుక, సకకాలం నువ్వు నిద్రపోవలసి ఉంది కనుక, ఈ మానవ జీవితంలో సూర్యాస్తమయాన్ని కలిగించటానికి, చంద్రోదయాన్ని కలిగించడానికి గ్రహాలను తిప్పడం ప్రారంభించాడు, నక్షత్ర రాశులను తిప్పడం మొదలుపెట్టాడు, విశ్వచక్రాన్నే తిప్పుతున్నాడు ఆయన. ఇవన్నీ వదిలేసి ఆ ప్రహరీ గోడ ఎక్కుతానంటేమేంటి? అక్కడ కట్టుకుంటావా ఇల్లు? నీకు ఒక స్టేజు, నీ ముందు ఒక టేబుల్, దాని ముందు ఒక పోడియము, దాని ముందు మంచి లైటింగ్, వెనకాల ఒక పెద్ద స్క్రీను, ఎంత కన్వీనర్స్, ఎంత అందమైనటువంటి ఈ చక్కటి దీనిని నిర్మించినప్పుడు నేను గోడ మీద కూర్చొని మీకు వాకింగ్ చెప్తానంటే ఎవడొకటి ఉండదంటే వెనకబడిపోతాను. ఈరోజు శాస్త్రవేత్తలు, కాస్మాలజీ తెలిసినటువంటి శాస్త్రవేత్తల గురించి మాట్లాడుతున్నానండి. ఏంటి వారి ఏటన్నాడంటే, వారి నివాస స్థలము యొక్క పొలిమేరలు. ఈ గ్రౌండ్ పొలిమేర ఏంటంటే ప్రహరీ గోడ. ఈ గ్రౌండు నా నిజాం కాలేజీ గ్రౌండ్ పొలిమేర ఏంటంటే అదిగోండి ప్రహరీ, చుట్టూ ఉన్న ప్రహరీ. భూమికి ప్రహరీ ఏంటి? భూమికి ప్రహరీ, భూమికి ప్రహరీ ఉందా? ఉంది. కంటికి కనబడని అగ్ని చక్రం మీ కంటికి కనిపించదు. మీ కళ్ళకు కనిపించని అగ్ని చక్రం, అగ్ని వలయాకారంగా భూమి చుట్టూ ఉంది, కనబడదు కళ్ళకి. లేజర్ కనబడుతుందా కళ్ళకి? లేజర్ ఆన్ చేస్తారు కళ్ళకి కనిపించదండి. ఏదైనా రుమాలు అయ్యండి ఫర్వ నట్టుకుంటుంది అంతే, అలాగే కనిపెట్టాడు దాన్ని. అది చూసే ఈ ప్రకృతి, ఈ భూమిని కాపాడటానికి దేవుడు ఒక చక్రాన్ని, భద్రత అగ్ని చక్రాన్ని పెట్టాడు. అందుకే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మండిపోతాయి ఏవైనా సరే. అది అవి అంతరిక్ష నౌకలు కానివ్వండి, ఇంకేవి కానివ్వండి, ఇంకేవి కానివ్వండి, అలా అగ్ని తిరిగి వస్తూ అగ్ని చక్రంలో మండిపోయి చనిపోయిందే సైంటిస్ట్, అవర్ ఇండియన్ సైంటిస్ట్ కల్పన చావ్లా. ఎలా చచ్చిపోయింది తెలుసా మీకు? ఎలా చనిపో, నేను ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూస్తానండి. వాళ్ళు ఎక్కేటప్పుడు టాటాలు చెప్పినప్పుడే డౌట్ వచ్చేద్దు నాకు, వీళ్ళు వస్తారని నమ్మకం లేదని. ఎందుకంటే పులిమేరలు ఎందుకు తాడుతున్నావురా, పాకిస్తాన్ బోర్డర్ అది. కాశ్మీర్కి వెళ్ళిపోయి నేను ఆ పులిమేరల్లోనే ఉంటానంటే కాల్చి పడేస్తారు. అక్కడ ఉంటే మంచి ఉన్నదే చంపేస్తారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు. అవునా? పాపం కొలంబియా అనుకుంటాను కదా, కొలంబియా అనేది మండిపోయింది. అది వచ్చినప్పుడు తిరిగి వచ్చేటప్పటికీ ఈ అగ్ని చక్రంలో ఎంటర్ అయింది. దాని రెక్కకున్నటువంటి ఒక దగ్గర ఒక నట్, ఒక ఇంపార్టెంట్ పీసు ఆ మంట వైబ్రేషన్కి, ఆ మండుతున్న దీనికి ఎగిరిపోయింది. అంతే, నో బ్యాలెన్స్. నిన్ను మండించడానికి ముందే చెప్పాడు, పొలిమేరలు ఏర్పరిచాను, పొలిమేరలు దాటొద్దు అన్నాడు. నువ్వు పింకితనంగా వెళ్ళావు, రిస్క్ తీసుకొని వెళ్ళావు. రిస్క్ అంటారు దాన్ని. ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఒంటులు ఉన్నాయా, వాడలు ఉన్నాయా, చేపలు ఉన్నాయా, జంతువులు ఉన్నాయా, పక్షులు ఉన్నాయా, కనీసం తాగడానికి నీళ్ళున్నాయా? లేవే. ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? భూమి చాలా ఖాళీగా ఉంది కదండి, ఇంకానా చాలా ఖాళీ ఉంది. విశాలమైనటువంటి ప్రదేశాలు, ఇంకా అరణ్యాలు గాను అడవులు గాను ఉండిపోయేవన్నీ, అవి వాడుకో. మండిపోద్దా, జనాన్ని భయపెడతావా, మండిపోద్దని చెప్పి అక్కడ బిజినెస్ చేస్తావా? మానవ నివాస పులిమేరలను ఏర్పరిచి భూమికి ఏమన్నాడు? నివాస స్థలము యొక్క పులిమేరలు
ఏర్పరిచాడు ఆయన. మీరు దాటకూడదు అది. నువ్వు అమెరికా వాడవైనా రష్యా వాడవైనా దాటకూడదు అది. మరి చంద్రయానికి వెళ్తున్నారు, దాడుతున్నావు, రిస్క్ అన్నమాట. జాగ్రత్త బిడ్డా, భద్రం సుమా. ఇక్కడ ఏం తక్కువ అక్కడికి వెళ్తున్నా? ఏమంటే మనం ఎప్పుడైనా అరణ్యాలకు వెళ్ళి, సముద్రం అడుగు భాగాలకు వెళ్ళి, భూమి మీద ఉన్న వాటి గురించి చెప్తానండి. అరణ్యాలకు వెళ్ళి, అరణ్యంలో ఉన్న జంతువులు కానీ, సముద్రం లోపల భాగాలకు వెళ్ళి, భయంకరమైనటువంటి చేపలు కానీ, చిన్న పెద్ద అన్ని రంగురంగులు, ఇవన్నీ ఈరోజు చూడగలుగుతున్నాం అంటే మనం మన నేలది, మనం వెళ్తున్నాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఇక్కడ నీకు దొరకనివి, అక్కడ దొరికేవి ఏమున్నాయనుకుంటున్నావు నువ్వు? అక్కడ పాములు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, ఆవులు ఉన్నాయా, పక్షులు ఉన్నాయా? అసలు నీళ్లు లేని చోట ఎందుకు నువ్వు వెళ్తున్నావు? అక్కడ నువ్వు ఎందుకు ఉండాలనుకుంటున్నావు? దీనికి కొన్ని హెచ్చరికలు అని రాశాడు. ఏమంటే కొన్ని హెచ్చరికలు రాసి చూద్దాం. ఉపజీవన గ్రంథం 1:4 పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని. పక్షిరాజు గూడంత అంటే ఆకాశంలో పైకి వెళ్తుంది, రెక్కలు ఉన్నాయి ఉన్నాయి. ఇందాక పక్షి గురించి చెప్పాడు బాబు, బాగా విన్నాం. అది ఇక్కడే తిరుగుతుంది కానీ మనలోకి పైకి వెళ్ళిపోతుంది. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు కట్టినను అచ్చట నుండి నేను క్రిందక పడవేతును. ఎవరంటున్నారు ఈ మాట? పిల్లలతో తండ్రి అంటున్నాడండి. మనం పిల్లలం కదా, అమెరికా వాళ్ళు పిల్లలే, మనము పిల్లలమే, అందరూ దేవుని పిల్లలే. అందరూ దేవుని పిల్లలైనప్పుడు ఈ చంద్రయానంది అనెందుకు, అంగారకయానెందుకు, ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? అక్కడికి వెళ్తే దూషిస్తానని మా ఆల్రెడీ హెచ్చరిక జారీ చేశాడు ఆయన. హెచ్చరిక, రోడ్ అండర్ కన్స్ట్రక్షన్, రోడ్ అండర్ రిపేర్, టేక్ డైవర్షన్ అంటాం ఇక్కడే. ఇన్ని వేల సంవత్సరాలైంది ఈ మాట రాసి పాత నిబంధన గ్రంథంలో ప్రవక్త అయిన ఉపజ్య చేత. మీరు దాటకండి, వెళ్ళకండి, అది చాలా ప్రమాదకరమైన చోటు అది. ఏమనుకుంటున్నారు? స్పేస్ ఏంటి, నిశ్శబ్దంగా ఉన్నట్టు మీకు ఉంది కదా, సౌండ్ ప్రూఫ్ చేసేటండి మొత్తం. మనకిదంతా సౌండ్ ప్రూఫ్ అయిపోయింది, అందుకే పడుకున్నాం. ఆ రణగుణ శబ్దాలు కానీ విన్నాం అనుకోండి, మనం చచ్చిపోతామండి, హార్ట్ ఫెయిల్ అయిపోయి. మన కోసం ఈ తూగుటి ఎలా, ఈ తిరిగే భూగోళం, హ్యాపీగా ఉండండి. ఇక్కడ మీ కొదువేమీ లేదు. మీ కోరికలు ఎన్నో మిమ్మల్ని పుట్టించక ముందే నాకు తెలుసు కనుక వాటికి అనువైన వాటన్నిటినీ నేను సృష్టించాను. నాలుక ఎన్ని రుచులు చేయగలదు, అన్ని రుచులు వచ్చే పదార్థాన్ని సృష్టించాడు. కళ్ళు ఎన్ని రంగులు, ఎన్ని అందాలు చూడగలదు, కళ్ళు ఇవ్వకముందే ఇవన్నీ చేశాడు దేవుడు. ఎంత చేసిన దేవుడు, ఎంత నీ మీద ప్రేమ పెంచుకున్న ఆయన. నువ్వు ఆయన్ని తడువులోడు కనుకుంటావేమో ఇక్కడికి రావద్దంటున్నాడు, కానీ నువ్వు ఆయన తడవటం లేదు. ఆయన కోసం నువ్వు వెళ్ళటం లేదు అక్కడికి. ప్రారంభ కాలంలో ఈరోజు బేబిలోనియన్స్ ఒక హిస్టరీ ఉంది ప్రపంచ చరిత్ర, క్రీస్తు పూర్వం మొదటి మహాసామ్రాజ్యం. దానికి పేరు రావడానికి కారణం ఒకనాడు ప్రజలందరూ ఆసియాఖండంలో చేరిపోయారు, ఇరాక్ ప్రాంతానికి వచ్చారు జలప్రలయం తర్వాత. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆకాశమునంటే శిఖరాన్ని కడదాం, అక్కడ వచ్చాడు, అక్కడ పుట్టాడండి పిచ్చాడు వాళ్ళలో మాత్రం మొట్టమొదట. ఆడికి పట్టింది పిచ్చి ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కడదామని. అది ఎంత రిస్క్ అండి? భూమికి గ్రావిటీ ఉంది, ఆకర్షణ ఉంది. ఆకర్షణ దాటేవనుకో నెల పైకెత్తేసి పడిన దుబ్బులు కింద పడిపోతావు, ఎందుకంటే దీనికి ఆకర్షణ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అంగుళంగా నువ్వు లేచావో మరి కిందకి రావు నువ్వు, ఇక స్పేస్లోకి వెళ్ళిపోతావు. ఆక్సిజన్ ఉండదు నీకు, ఏముండదు, చావటమే. ఈ ఇలాగే బాబిలి గోపురం ఎక్కిపోతే, పైకి వీడు వెళ్ళిపోతే ఇలా అంతా చచ్చిపోతారని దేవుడే దిగాడు వాళ్ళ మధ్యకి.
భాషను తారుమారు చేశాడు. అప్పుడు భూమి నలుచిరుగులకు వాళ్ళని వెళ్ళమన్నాడు. ఆ రోజు ప్రారంభమైందండి అంతరిక్షయానం. బైబిల్లో ప్రారంభమైంది ఆ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ అంతరిక్షంలోకి వెళ్ళాలనే కలలు కంటున్న ఈ అజ్ఞానపు మూర్ఖపు మానవ సమాజాన్ని ఇప్పుడు నేను కాపాడాలి నా తండ్రి పక్షాన. ఆ రోజు వాళ్ళు దిగారు 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం. భూమి మీద మనుష్యుల మధ్య తప్పుడు నిర్ణయాలు జరిగినప్పుడు దేవుడు తన వారిని పంపక తప్పదు. అది ఆనాడు జరిగింది చూడండి. 11వ అధ్యాయం 7వ వచనం, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషలు తారుమారు చేద్దాం అన్నారు. తర్వాత యాలావి యెహోవా మానవులందరినీ అక్కడి నుంచి భూమి అందంతటా చెదరగొట్టాడు. ఎందుకు? భూమిని నంచండర్రా, మీరు ఫలించి అభివృద్ధి పొందండర్రా అని ఆయన చెప్తే వీడు పైకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు. అదేటనుకున్నాం, అదంతా పెద్ద వర్క్షాప్. అది మహావేగంతో తిరుగుతున్నాయి నక్షత్రాలు, మహావేగంతో తిరుగుతున్నాయి నక్షత్ర మండలాలు, మహావేగంతో తిరుగుతుంది సూర్యుడు, భూమి చుట్టూ చంద్రుడు వేగంతో తిరుగుతున్నాడు. ఈ రెండూ కలిసి సూర్యుని చుట్టూ వేగంగా తిరుగుతున్నాయి. ట్రాఫిక్లో ప్రాబ్లం ఉంటుంది అక్కడ, అది చాలా ప్రమాదకరమైంది, అక్కడికి వెళ్ళకండి మీరు. అందుకే దేవుడు వాళ్ళని డైరెక్ట్గా తన దూతల్లో పంపించి భాష తారుమారు చేయించి భూమి నలుచెరుగులకి చెదరగొట్టాడు. మరి ఈరోజు ఎవరు వచ్చారు? పిడి సుందర్రావు వచ్చాడు. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వచ్చింది, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ వచ్చింది మీ దగ్గరికి ఈరోజు చెప్పడానికి. వద్దు, చూచి ఆనందించండి. లైట్ వెలిగింది, ఆనందించండి. ఏమండి హై వోల్టేజ్ వైర్ చూసా? పొంగిపోయి ముట్టుకోకెళ్ళి, కనబడవు నువ్వు. అదే వైర్ను ముట్టుకున్నావు అనుకో, ఈ లైట్లన్నీ వెలగడానికి పెద్ద పెద్ద హై వోల్టేజ్ వైర్లు వెళ్తుంటాయి. చూసారు కదా పెద్ద పెద్ద వైర్లు. ఆ వైర్లు చూడ్డానికే ఏం బాగో, ముట్టుకుంటే మాత్రం నువ్వు ఉండవు. అందుకే కరెంటు స్తంభాల దగ్గర చూడండి, ట్రాన్స్ఫార్మర్ దగ్గర మన పుర్రు ఒకటి రెండు దుమ్ములు డేంజర్ అని ఎర్రం వేస్తాడు. నువ్వు ఆనందించరని గదిలోకి వెళ్ళి నీ లైట్ వేసుకో ఆనందం, టీవీ వేసుకో ఆనందం, ఫ్యాన్ వేసుకో ఆనందం, ఏసీ వేసుకో, స్లీప్ హ్యాపీగా పడుకో. ఈరోజు మనుషుడు విపరీత పరిస్థితుల్లో గడిపోతున్నాడు. ఈ జ్ఞానం అనే ముసుగులో, శాస్త్రం అనే ముసుగులో, విపరీత వాతావరణంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ముందుగా గ్రహించిన దేవుడు మన కోసమే వీటన్నిటినీ చేయించినట్టుగా మనకు కనబడుతుంది. 11:8 ఆదికాండం 11:8 ఏమన్నాడు? భూమి అదంతటా వారిని చెదరగొట్టను. ఒకవేళ విపత్తు ఏదైనా వచ్చిందనుకోండి, లోకసవత 1:35, ఒకవేళ విపత్తు ఏదైనా వచ్చిందనుకోండి భూమి అంతటి మీదకి. ఎందుకంటే ఎంతో సిస్టమ్ భూమిని తిప్పడానికి ప్రయత్నం చేస్తుంది. మానవుడు, భూమి మీద ఉన్న మానవుడు దేవుని కుమారుడు కనుక ఆ కుమారుడికి ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా ఉండాలని ఎంతో సిస్టమ్. విమానంలో మేము హాయిగా కూర్చుంటాం, అంత టికెట్ తీసుకొని కూర్చుంటాం, ఇంజిన్స్ పనిచేస్తుంటాయి, హోరు, ప్రొఫెల్లర్స్ తిరుగుతుంటాయి రెక్కలకి, హోరు, చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడప్పుడు తోకచాడిస్తున్నట్టు ఉంటుంది విమానం. ఈ మేఘాలు క్లౌడీగా ఉన్నప్పుడు కిందకి పైకి వెళ్ళాలని ట్రై చేస్తుంటాడు పైలట్. వాళ్ళకి ఎంత ఎత్తుకెళ్ళాలి అంత ఎత్తుకెళ్ళాలి, ఆ ఎత్తు మారకూడదు. మారిందా అదే డైరెక్షన్లో మరొక విమానం వచ్చి కొట్టేస్తుంది మనల్ని. టేక్ ఆఫ్ ప్రమాదకరంగా ఉంటుంది ఏమండి, అలాగే అరైవల్ కూడా, అది ల్యాండ్ అయినప్పుడు కూడా ప్రమాదకరంగా ఉంటాయి. కొన్ని అయితే వీల్స్ రావు విమానానికి ల్యాండ్ అయ్యే ముందు. మరి ఎలాగా, ఒకేసారి నేలను గుద్దిందా ఒక్కరు కూడా మిగలరు పైలట్ ఫ్లైట్లో. ఆకాశంలోకి వెళ్ళిపోయాక పని చేయడం మానేసిందా? ఎవరు మిగలరండి, నోబడి. కొండల మీద కూలిపోతాయి, సముద్రాల్లో కూలిపోతాయి. ఎంతో సిస్టమ్ ఉంది దానికి. 2 ఇంజన్లు ఉన్నాయి, 4 ఇంజన్లు ఉన్నాయి. దూర ప్రయాణాల్లో ఖండాంతరాలు నడిచే విమానాలకైతే 4 ఇంజన్స్ ఉంటాయి, 4 ఇంజన్స్. ఎందుకు అంత పెట్టుకున్నాడు?
బిగ్ సిస్టమ్ అది. నిన్ను సేఫ్టీగా తీసుకువెళ్ళాలి. ఇది ఒక పెద్ద అతి పెద్ద విమానం లాంటిది భూమండలం. లోపల సిస్టమ్ పనిచేస్తుంది. లోపలంతా మంటలతో బగబగ మండుతుంది. భూగోళం అంతా లోపల భాగం అంతా కూడా తిరుగుతుంది మిమ్మల్ని కాపాడటానికి. ఆ వేడి పైకి రాకుండా ఏమి సీలింగ్ వేసేటండి పై భాగం అంతా కూడా. నిజంగా అది చూస్తే మతిపోద్దండి. ఇంత అందమైన ప్రకృతిని ఎంతో ఆనందంగా నీ కళ్ళ ముందు పెట్టి నువ్వు అనుభవించుకోడుక అని చెప్పి నన్ను వెతకటానికి నువ్వు పైకి రావద్దు, నేను కనబడకపోయినా నువ్వు నా దగ్గరికి రావద్దు, నేనే నీ దగ్గరికి వస్తాను అన్నట్టండి. ఇందాక మాటలో ఇందాకేమన్నాడండి 17వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. తర్వాత మనం ఆయన ఎందు చలించుచున్నాము, మనం ఆయన ఎందు ఉనికి కలిగి ఉన్నాము. ఒకవేళ మనము దేవుని తడవులాడి కనుగొందుమేమో అని. దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలని బాబిల్ గోపురం కట్టడానికి వెళ్ళారంటే కాదండి. ఆకాశాన్ని అంటే శిఖరం కట్టి మనం పేరు తెచ్చుకుందాం. అదండి బైబిల్లో ఏముంది, గొప్ప పేరు తెచ్చుకుందాం. నువ్వు అసలు ఉంటావేటి, అక్కడికి వెళ్తే తట్టతో పైకి వెళ్ళిపోతావు, పనిముట్టుతో పైకి వెళ్ళిపోతావు నువ్వు అక్కడ. ఏనన్నా ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మీరెవ్వరు పైకి రాకండి, అవసరమైతే నేనే వస్తాను. ప్రతి చల్లపూట వేళ ఆదంతో మాట్లాడడానికి ఎందుకు వచ్చాడు ఆయన? నువ్వు రాకూడదు, ఆయనతో మాట్లాడడానికి వెళ్ళకూడదు నువ్వు, ఆయన వస్తాడు. యెహోవా మీకు దొరుకు కాలం ఉంది, ఆయన్ని వెతకండి, ఆయన వస్తాడు మీ దగ్గరికి. పిలిస్తే పలుకుతాడు ఆయన. మీరు పిలవరుగా, మీరు వెతకరుగా. నిజంగా అమాయకుడండి దేవుడు. వెతకటానికి పైకి వెళ్ళిపోతారు ఎవరైనా? ఏమండి మేము దేవుడు చూడడానికి వెళ్తున్నామండి ఈ అంతరిక్ష నౌక మీద అని ఎవరైనా అంటారా? అనరండి. ఏమండి అంగారక మీదకి వెళ్తామండి. మరొక మాట చూద్దామండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడని ఎంటైర్ సిస్టమ్ బాగా వినాలి, చూడాలి మీరు బైబిల్లో. అక్కడ ఆయన వలన నడిపింపబడిన సిస్టమ్ ఇద్దరు పైలట్లు ఉంటారు. వాళ్ళ వల్ల నడిపింపబడిన విమానం, ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు ట్రైన్. వాళ్ళ వల్ల నడిపింపబడినటువంటి కరెంటు ఇంజిన్, ఒక డ్రైవర్ ఉంటాడు మన బస్సులో. ఆయన వల్ల నడిపింపబడిన కార్, బస్, పైలట్, కెప్టెన్, మరి విశ్వాన్ని నడిపించడానికి ఆయనే. ఆయన వలన నడిపింపబడి నరులకు నివాస యోగ్యమైన భూగోళము. మీకు నివాసంగా నేను భూగోళాన్ని చేశాను ఆయన. అందులో మీకు కావలసిన అన్నీ భద్రపరిచాను. మీరు అన్నీ చూడండి, అన్నీ తినండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా పిల్లలు కదా అని. ఆయనంటే నరుల నివాసమైనది. అంగారకుడికి వెళ్తానంటావేంటి, చంద్రయానం మీదకి వెళ్తావేంటి? ఏమండి ఒకసారి ఇప్పుడు జడ్జిమెంట్ ఇద్దామండి. అమెరికా అంటుంది ఇలాగా, డచ్ అంటుంది, న్యూస్ వాళ్ళు ఇలా చెప్తున్నారు. మరి ఇప్పుడు తీర్పు ఇద్దాం. దేవుని కోర్టులోకి వచ్చింది తీర్పు. నేను అందుకే ముందే చదివేశాను. ఏమని? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 2. ఆకాశమునకు ఎక్కిపోయినను అక్కడ నుండి వారిని దింపి తెచ్చేదను. మహానుభావుడు ప్రాణాలతో తీసుకొచ్చి ఇక్కడ దించుతూ ఉన్నాడండి, సంతోషం. అందుకే దిగుతున్నారు, లేదా దిగరు? మీరు గమనించాలి బైబిల్ని. మరి వీళ్ళు వచ్చేసారు కదండి అని ఎవరైనా అంటారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారంటే దింపి తీసుకొచ్చి దింపుతున్నాడు ఆయన. రైట్. ఇక జడ్జిమెంటు, వెళ్ళారా చస్తారు, దట్ ఈస్ పీడి సుందర్రావు. పక్షిరాజ గూడంతో ఎత్తున నువ్వు నివాసము చేసుకుని నక్షత్రములలో, హవకు 1:4 నక్షత్రములలో నీవు కట్టినను. అక్కడ నుండి
క్రిందకు తోసేస్తాను అంటున్నాడు దేవుడు. దిస్ ఈజ్ ద జడ్జిమెంట్, దిస్ ఈజ్ ద జడ్జిమెంట్. 2012 గురించి అలాగే చెప్పాను, రాదు అన్నాను. ఓ పొడిసేసారు వీళ్ళంతా మీడియా వాళ్ళు పడుకుండిపోయారు. తర్వాత శాస్త్రవేత్తలు చచ్చిపోయారు, అలాగే చచ్చిపోయారు కనుక ప్రాబ్లం లేదు. దేవుని పిల్లలారా, మీ చేతుల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ కాదు, అది యూనివర్సల్ పీనల్ కోడ్, బైబిల్. భవిష్యత్తు, భూతం, భూతకాలం, వర్తమాన కాలం అన్నిటిలోనూ దేవుడు మీకోసం పొందుపరిచి పెట్టిన మహాజీవ గ్రంథం అది. ఆ మాటలు ఎవరో కాదు, కలిగి ఉన్నది ఏదియు ఏ శకపురుషుడు లేకుండా కలగలేదో. ఏమండి యోహాను 1:3, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఎవరు అనుకున్నారు? ఆది యందు మాట ఉండెను, వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి శకపురుషునిగా యుగ పురుషునిగా మీ మధ్యకు వచ్చిన మన యేసు. ఇది కథ కాదు, శకపురుషుని యథార్థ గాథ. రేపు మాట్లాడుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మనుషులు కళ్ళబొల్లి మాటలతో అమాయకులైన ప్రజలను దోచుకుంటున్నారు, మోసగిస్తున్నారు. ప్రజాధనాన్ని, కోట్లాది రూపాయలను ప్రజలకు ఉపయోగించకుండా పనికి రాని ప్రణాళికలు వేసి, పనికి రాని శాస్త్ర పరిశోధనల కోసం సర్వనాశనం చేసి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు లేని కోట్ల మంది అమాయకులను, పేదలు బాధపడుతుండగా ఆకాశానికి నిచ్చెన వేస్తుంది ఈ మూర్ఖ శాస్త్ర పరిశోధనలు. వాటి నుండి మీ పిల్లలను కాపాడి మీ మాటలు చెప్పటానికే, మీ ప్రేమ చెప్పటానికే వీరి మధ్యకి వచ్చాను. మీ పిల్లలు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మహాసభలు జరిపిస్తున్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో పిల్లలందరూ వెళుతున్నారు ఇంటికి, క్షేమంగా వారికి ఇచ్చి వారి ఇంటికి చేర్చండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక, ఆమేన్.